హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకా ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వీడియోలో మనం అక్టోబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ త్రీ వీడియో అయితే చూద్దాం మొట్టమొదటిగా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ చూసినట్లయితే రితేష్ చౌహాన్ నేమ్డ్ అస్ ద సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పీఎం ఎఫ్బివై ఒక్కోసారి ఫుల్ ఫామ్ కూడా అడుగుతూ ఉంటారు పిఎంఎఫ్బివై యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సో దీనికి సంబంధించి సీఈఓగా రితేష్ చౌహాన్ అయితే ఎంపికయ్యారు నెక్స్ట్ యూకో బ్యాంక్ చీఫ్ ఏకే గోయల్ ఎలక్టెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ ఐబీఏ సో ఐబీఏ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ యొక్క చైర్మన్గా ప్రస్తుతం యూకో బ్యాంక్ చీఫ్గా ఉన్న ఏకో ఏకే గోయల్ అయితే మనకి ఎన్ని కావడం జరిగింది నెక్స్ట్ నవరా నవరాంగ్ సైని హాస్ గివెన్ ద ఎడిషనల్ ఛార్జ్ ఆస్ దైర్పర్సన్ ఆఫ్ ద ఇన్స్టాల్వెన్సీ అండ్ బ్యాంక్ ట్రాఫ్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఐబీబీఐ ఐబీబీఐ అంటే ఏంటి అంటే ఇన్స్టాల్వెన్సీ అండ్ బ్యాంక్ ట్రాఫ్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా సో దీనికి సంబంధించి చైర్పర్సన్గా నవరాంగ్ సైని అయితే అదనపు బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది నెక్స్ట్ ప్రదీప్ కుమార్ పంజా అపాయింటెడ్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ కర్ణాటక బ్యాంక్ ఓకే కర్ణాటక బ్యాంక్ చైర్మన్గా ప్రదీప్ కుమార్ పంజా అయితే నియమితులయ్యారు నెక్స్ట్ అమితాబ్ చౌదరి రియా అపాయింటెడ్ యాజ్ ద యాక్సిస్ బ్యాంక్ సీఈఓ యాక్సిస్ బ్యాంక్ యొక్క సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా తిరిగి మళ్ళీ అమితాబ్ చౌదరి అయితే నియమితులయ్యారో నెక్స్ట్ సహదేవ్ యాదవ్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఐడబ్ల్యూఎల్ఎఫ్ ఓకే సహదేవ్ యాదవ్ వచ్చి ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ యొక్క అధ్యక్షునిగా అయితే ఎన్నికయ్యారో నెక్స్ట్ అమిత్ రస్తోగి అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఆర్డిసి నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా అమిత్ రస్తోగి అయితే నిమితులయ్యారో నెక్స్ట్ ఏ బాలసుబ్రహ్మణ్యం హ్యాస్ ఎలక్టెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా ఓకే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్ ఇండియా ఏఎంఎఫ్ఐకి సంబంధించి కొత్త చైర్మన్గా ఏ బాలసుబ్రహ్మణ్యం అయితే నియమితులు అవడం జరిగింది నెక్స్ట్ ఇంతియాజ్ అలీ అపాయింటెడ్ యాజ్ ద అంబాసిడర్ ఆఫ్ రష్యన్ ఫిలిం ఫెస్టివల్ సో రష్యన్ ఫిలిం ఫెస్టివల్కి సంబంధించి అంబాసిడర్గా ఇంతియాజ్ అలీ అయితే నియమితులయ్యారో నెక్స్ట్ సత్య నాదెల్లా బ్రాడ్ స్మిత్ యామీహుడ్ అండ్ లుకాస్ జోపా హాస్ ఓన్ ద ప్రెస్టీజియస్ సీకే ప్రహ్లాద్ అవార్డ్ ఫర్ గ్లోబల్ బిజినెస్ సస్టైనబిలిటీ లీడర్షిప్ ఫర్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సో వీళ్ళందరూ కూడా ఎవరైతే సత్యనదల్లా బ్రాడ్ స్మిత్ అమీహుడ్ లుకాస్ జోబా ఉన్నారో వీళ్ళందరూ కూడా మైక్రోసాఫ్ట్కి సంబంధించిన స్టాఫ్ సో వీళ్ళందరూ కూడా సీఈఓ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనదల్తో కలిపి నలుగురు కూడా రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి సంబంధించి గ్లోబల్ బిజినెస్ సస్టైనబుల్ లీడర్షిప్ కోసం ప్రతిష్టాత్మక శ్రీకే ప్రహ్లాద్ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది సో మైక్రోసాఫ్ట్ టీమ్ అనేది అయితే శ్రీకే ప్రహ్లాద్ అవార్డు అయితే గెలుచుకుంది ఏ టీమ్ ఫ్రమ్ ద ఫిఫ్త్ బెటాలియన్ ఫోర్ ఫైవ్ బై ఫోర్ గోర్కా రైఫిల్స్ ఫ్రంటర్ ఫోర్స్ రిప్రజెంటింగ్ ద ఇండియన్ ఆర్మీ ఓన్ ద గోల్డ్ మెడల్ అట్ ద ప్రెస్టీజియస్ కేంబ్రియన్ పెట్రోల్ ఎక్సైజ్ విచ్ వాస్ హెల్డ్ ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్ సో ఐదో బెటాలియన్ ఏదైతే ఉందో ఐదో బెటాలియన్ ఫోర్ మనకి ఫైవ్ బై ఫోర్ గోర్ఖా రైఫిల్స్ అనే టీమ్ ఏదైతే ఫ్రంటర్ ఫోర్స్ ఉందో ఇది మనకి భారత సైన్యాన్ని అయితే ప్రాతినిధ్యం వహించడం జరిగింది సో యునైటెడ్ కింగ్డమ్ లో జరిగిన ఈ కేంబ్రియన్ పెట్రోల్ ఎక్సైజ్ లో ఇండియన్ ఆర్మీ తరఫున అయితే ఫిఫ్త్ బెటాలియన్ అయితే మనకి గోర్ఖా రైఫిల్స్ అయితే పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేయడంతో పాటుగా వీళ్ళు బంగారు పథకాన్ని కూడా గెలుచుకోవడం అయితే జరిగింది ఇండియన్ విద్యుత్ మోహన్ ఫర్హేస్ టకాచర్ విన్స్ ద ప్రిన్స్ విలియమ్స్ ఇనాగ్రల్ ఎకో ఆస్కార్ అవార్డ్ దీన్నే ఎత్త షార్ట్ ప్రైజ్ అని కూడా పిలుస్తారు ఇది గెలుచుకోవడం అయితే జరిగింది సో చాలామంది గెలుచుకున్నారు అందులో మనకి ఇండియన్ పర్సన్ ఇంపార్టెంట్ కాబట్టి భారత్కి సంబంధించిన విద్యుత్ మోహన్ అనే పర్సన్ తన యొక్క టకాచర్ అనే ప్రోడక్ట్కి సంబంధించి ప్రిన్స్ విలియం ప్రారంభంగా ఇనాగ్రల్ ఎడిషన్ అయిన ఎకో ఆస్కర్ అవార్డు మొట్టమొదటి అవార్డు అనేది ఎత్ షార్ట్ ప్రైజ్ అని కూడా పిలుస్తారు ఎత్ షార్ట్ ప్రైజ్ అన్న ఎకో ఆస్కర్ అవార్డ్ అని ఒకటే దీన్ని అయితే గెలుచుకోవడం జరిగింది కున్ఫూ నూన్స్ ఆఫ్ ద ఆడ్రా బుద్దిజం హ్యాస్ ఓన్ ద ఇనాగ్రల్ యూనిస్కో మార్షల్ ఆర్ట్ ఎడ్యుకేషన్ ప్రైస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ బౌద్ధ మతానికి చెందిన దృప క్రమానికి చెందిన కున్ఫూ సన్యాసులు ఎవరైతే ఉన్నారో యునిస్కో యొక్క మార్షల్ ఆర్ట్స్ ఎడ్యుకేషనల్ ప్రైస్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అయితే గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ ఐపీఎల్ అనేది రీసెంట్గా ఫినిష్ అవ్వడం జరిగింది ఆల్రెడీ నేను ఐపీఎల్కి సంబంధించి ఇంపార్టెంట్ ఫ్యాట్స్ అలాగే టూ థౌసండ్ ట్వంటీ వన్ ఐపీఎల్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్తో ఒక వీడియో అయితే చేశాను ఎవరైనా చూడడం వల్ల ఉంటే మిస్ అవ్వకుండా ఆ వీడియో చూడండి ఈ సంవత్సరం ఐపీఎల్ యొక్క స్పాన్సర్ వచ్చి వివో విన్నర్ వచ్చి మనకి చెన్నై సూపర్ కింగ్స్ నాలుగోసారి అయితే మనకి విజేతగా నిలిచింది రన్నర్ అప్ వచ్చి మనకి కేకేఆర్ కోల్కత్తా నైట్ రైడర్స్ నెక్స్ట్ ఇండియా బీట్ నేపాల్ త్రీ జీరో టూ విన్ ద టూ థౌజండ్ ట్వంటీ వన్ సాఫ్ ఛాంపియన్షిప్ టైటిల్ ఇన్ మేల్ మాల్దీవ్స్ మాల్దీవ్స్లోని మాలేలో జరిగిన రెండు వేల ఇరవై ఒకటి సాఫ్ ఛాంపియన్షిప్ టైటిల్ను భారతదేశం నేపాల్ను ఓడించి మూడు సున్నత ఓడించి మనకి గెలుచుకోవడం జరిగింది సో సాఫ్ ఫుట్బాల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ విన్నర్ ఎవరు అంటే ఇండియా రన్నర్ ఎవరు అంటే నేపాల్ ఎక్కడ జరిగింది అంటే మనకి మాల్దీవ్స్లో జరిగింది ఫుల్ ఫుల్ఫామ్ వచ్చి సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ సో ఇది ఫుట్బాల్కి సంబంధించిన టోర్నమెంట్ ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ దివ్య దేశ్ముఖ్ బికమ్ ద ఇండియా ట్వంటీ ఫస్ట్ ఉమెన్ గ్రాండ్ మాస్టర్ ఓకే మనకి పదిహేను నెల దివ్యా దేశముఖ్ వచ్చి భారతదేశ ఇరవై ఒకటవ మహిళా చెస్ గ్రాండ్ మాస్టర్గా అయితే నిలవడం జరిగింది నెక్స్ట్ రాహుల్ ద్రావిడ్ అపాయింటెడ్ ఎస్ ద టీమిండియా హెడ్ కోచ్ టీమిండియా ప్రధాన హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ మనకి ఎంపిక అవడం జరిగింది ఇండియాస్ భవానీదేవి బిన్స్ ద చార్లెల్ విల్లా నేషనల్ కాంపిటీషన్ ఇన్ ఫ్రాన్స్ ఓకే ఫ్రాన్స్ లో జరిగిన చార్లెల్ విల్లా జాతీయ పోటీలో భారతదేశానికి చెందిన ఫెన్సర్ భవానీదేవి విజేతగా నిలవడం జరిగింది నెక్స్ట్ ఉబర్ కప్ థామస్ కప్ అనేది రీసెంట్గా ఫినిష్ అవ్వడం జరిగింది సో ఉబర్ కప్ బ్యాట్ మనకి థామస్ కప్ రెండు కూడా బ్యాడ్మింటన్కి సంబంధించిన ట్రోఫీస్ ఓకే థామస్ కప్ ఈస్ రిలేటెడ్ టు విత్ స్పోర్ట్స్ అన్న ఉబర్ కప్ ఈజ్ రిలేటెడ్ విత్ స్పోర్ట్స్ అన్న బ్యాడ్మింటన్ ట్రోఫీసే కాకపోతే డిఫరెన్స్ ఏంటి రెండిటికి అంటే ఉబర్ కప్ అనేది గర్ల్స్కి సంబంధించిన బ్యాడ్మింటన్ ట్రోఫీ అయితే థామస్ కప్ అనేది బాయ్స్కి సంబంధించిన బ్యాడ్మింటన్ ట్రోఫీ సో ఉబర్ కప్ వచ్చి మనకి చైనా ఈ సంవత్సరం గెలుచుకుంటే రన్నర్ జపాన్గా నిలిచింది మనకి థామస్ కప్ బాయ్స్కి సంబంధించిన బ్యాడ్మింటన్ ట్రోఫీని ఇండోనేషియా గెలుచుకుంటే చైనా అయితే రన్నర్ నిలవడం జరిగింది ఓకే ప్యాటిన్సన్ రిటైర్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఓకే ఆస్ట్రేలియాకి చెందిన జేమ్స్ ప్యాటిన్సన్ వచ్చి అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది సో జేమ్ ప్యాటిసన్ ఏ క్రీడకి సంబంధించిన క్రీడాకారుడు అని అడిగితే క్రికెటర్ మనకి ఏ దేశానికి సంబంధించిన క్రికెటర్ అని అడిగితే ఆస్ట్రేలియాకి సంబంధించిన క్రికెటర్ నెక్స్ట్ యాక్చువల్లీ ఐ మీట్ దమ్ ఏ మెమోరియల్ బుక్ ఆథర్ గుల్జర్ ఓకే ప్రముఖ రచయితైన గుల్జర్ గారు యాక్చువల్లీ ఐ మీట్ దమ్ ఏ మెమోరియల్ అనే పుస్తకాన్ని అయితే వాళ్ళు విడుదల చేయడం జరిగింది सर सैयद अहमद रीजन रीज रिजियन नेशन बुक का आधर शफी किदवाई, ओके सर सैयद अहमद रीजन रीज रिजन नेशन कारण मत मरी देशों ने पुस्तक रचय मन की शफी किदवाई ద స్టార్ సిన్ స్కై దోస్ హూ బ్రైట్ అండ్ మై ఫిలిం జర్నీ బుక్ ఆథర్ దివ్య దత్త నా ఆకాశంలోని నక్షత్రాలు నా ఫిలిం జర్నీని ప్రకాశవంతం చేసిన వారు ఓకే ద స్టార్ ద స్టార్ సినిమా స్కై దోస్ హూ బ్రైట్ అండ్ మై ఫిలిం జర్నీ ఈ పుస్తక రచయిత మనకి దివ్య దత్త ఓకే మెయిన్గా బుక్స్ అనేవి ఇంగ్లీష్లోనే ఫాలో అవ్వండి నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీ హ్యాస్ టాప్డ్ ఇండియన్ కార్పొరేట్స్ ఇన్ ద వరల్డ్ బెస్ట్ ఎంప్లాయీ టూ థౌజండ్ ట్వంటీ వన్ ర్యాంకింగ్ పబ్లిష్డ్ బై ద ఫోప్స్ బటికి ఫోప్స్ రూపించిన ప్రపంచంలోనే ఉత్తమ ఉద్యోగుల రెండు వేల ఇరవై ఒకటి ర్యాంకింగ్ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వచ్చి భారతీయ కార్పొరేట్ కంపెనీల అగ్రస్థానంలో అయితే నిలవడం జరిగింది డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ టీబీ రిపోర్ట్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇండియా వరస్ట్ హిట్ కంట్రీ ఇన్ టీబీ ఎలిమినేషన్ మనకి డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ టీబీ నివేదిక రెండు వేల ఇరవై ఒకటి అయితే విడుదల చేసింది ఇందులో మనకి టీబీ షేయ వ్యాధి నిర్మూలనలో భారతదేశం అత్యంత దెబ్బతిన్న దేశంగా అయితే మనకి వరస్ట్ హిట్ కంట్రీ ఇన్ టీబీ ఎలిమినేషన్లో ఇండియా అయితే మనకి నిలవడం జరిగింది నెక్స్ట్ మెర్సర్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఇండియా హ్యాస్ బీన్ ర్యాంక్డ్ అట్ ఫార్టీ అవుట్ ఆఫ్ ఫార్టీ త్రీ కంట్రీస్ ఐస్లాండ్ టాప్సర్ లిస్ట్ ఓకే మనకి మెర్సర్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం టోటల్గా నలభై మూడు దేశాలు ఉంటే అందులో భారతదేశం నలభై స్థానంలో నిలవడం జరిగింది మనకి ఐస్లాండ్ వచ్చి ఈ లిస్టులో టాప్ ప్లేస్ అగ్రస్థానంలో అయితే నిలవడం జరిగింది గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇండియా ర్యాంక్ సెవెంటీ ఫస్ట్ ఓకే గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశం డెబ్బై ఒకటో స్థానంలో నిలిచింది టాప్ ప్లేస్లో చాలా దేశాలు అయితే మనకి టాప్ ర్యాంక్ను అయితే షేర్ చేసుకోవడం జరిగింది ఐర్లాండ్ ఆస్ట్రేలియా యూకే ఫిన్లాండ్ స్విట్జర్లాండ్ నెదర్లాండ్ కెనడా జపాన్ ఫ్రాన్స్ అండ్ యూఎస్ వీళ్ళందరూ కూడా టాప్ ర్యాంక్ని అయితే షేర్ చేసుకోవడం జరిగింది సెవెంటీన్త్ ఎడిషన్ ఆఫ్ ద జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ ఎక్ససైజ్ ఎక్స్ యుద్ధ అభ్యాస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ బిట్వీన్ ద ఇండియన్ ఆర్మీ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ హెల్డ్ ఇన్ అలాస్కా ఇన్ యుఎస్ఏ యుఎస్ఏలోని అలాస్కాలో భారత సైన్యం మరియు యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ మధ్య జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ ఎక్ససైజ్ అనే యుద్ధ అభ్యాస్ రెండు వేల ఇరవై ఒకటి అయితే పదిహేడవ ఎడిషన్ అయితే జరగడం జరిగింది ఓకే ఇటీవల జరిగిన పదిహేడవ ఎడిషన్ యుద్ధ అభ్యాస అనేది ఎక్కడ జరిగింది అంటే యుఎస్లోని అలాస్కాలో జరిగింది యుద్ధ అభ్యాస అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరిగే మనకి ఎక్ససైజ్ అని అడిగితే ఇండియా మరియు యుఎస్ రష్యన్ టీమ్ బ్యాక్ ఆన్ ఎర్త్ ఆఫ్టర్ ఫిల్వింగ్ ఫస్ట్ మూవీ ఇన్ స్పేస్ ఓకే మనకి జనరల్గా స్పేస్ మూవీస్ తీస్తూ ఉంటారు కానీ స్పేస్లోకి వెళ్ళి మనకి మూవీని షూట్ చేసుకున్న మొట్టమొదటి చిత్రం రష్యా చిత్రం అనేది అయితే షూటింగ్ చేసుకోవడం జరిగింది అంతరాష్ట్రంలో మొట్టమొదటి చిత్రీకరించబడిన సినిమా మనకి రష్యన్ బృందం అయితే షూట్ చేసుకుని తిరిగి భూమిపైకి అయితే ఇటీవల రావడం అయితే జరిగింది సో స్పేస్లో మనకి షూటింగ్ జరుపుకున్న మనకి చిత్రం ఏ దేశానికి సంబంధించింది అని అడిగితే కనుక రష్యన్ ఫిలిం నాసా లాంచ్ చేస్తా లూ లూసీ మిషన్ టు స్టడీ ద జూపిటర్ ట్రోజాన్ యాస్ట్రాయిడ్స్ బృహస్పతి ట్రోజాన్ గ్రహ అధ్యయనం చేయడం కోసం నాసా లూసీ మిషన్ అయితే ప్రారంభించడం జరిగింది చైనా హ్యాస్ సక్సెస్ఫుల్లీ లాంచ్ ఇట్ ఫస్ట్ సోలార్ ఎక్స్ప్లోరేషన్ సాటిలైట్ ఇన్ టూ స్పేస్ ఫ్రమ్ ద తైవాన్ సాటిలైట్ లాంచ్ సెంటర్ ఇన్ నాత్రన్ షాంగ్సీ ప్రొవియన్స్ అబ్రాడ్ లాంగ్ మార్చ్ టూడీ ర్యాకెట్ ఓకే చైనా తన మొట్టమొదటి సౌర అన్వేషణ ఉపగ్రహాన్ని లాంగ్ మార్చ్ టూడీ ర్యాకెట్ ద్వారా ఉత్తర షాంగ్సీ ప్రావిన్స్లోని తైవాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి అంతరిక్షంలోకి విజయవంతంగా అయితే ప్రయోగించడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆథరైజ్డ్ ద కరూర్ వైశ్య బ్యాంక్ కేవీబీ టు కలెక్ట్ ద డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రశ్చేష పనులు వసూలు చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరూర్ వైశ్య బ్యాంక్ అయితే అధికారం ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఇటువంటి న్యూస్ మనం అక్టోబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో కూడా చూసాం కదా సో మనకి మొట్టమొదటిగా కొటాక్ మహీంద్రా బ్యాంకి అలాగే ఇండస్ ఇండియా బ్యాంక్కి కూడా గతంలో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ క్యాష్ ట్యాక్సెస్ అనేది కలెక్ట్ చేయడానికి అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో మనకి మూడు బ్యాంకులు మనకి అక్టోబర్లో కొటాక్ మహేంద్ర ఇండస్ ఇండియా బ్యాంక్ కరూర్ వేసా బ్యాంక్ మూడు బ్యాంకులకి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ప్రత్యక్ష పనులు డైరెక్ట్ ట్యాక్స్ వసూలు చేయడానికి అయితే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపోజ్డ్ డే ఫైన్ ఆఫ్ వన్ పాయింట్ నైన్ ఫైవ్ క్రోర్ ఆన్ ద స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ ఫర్ ఫెయిలింగ్ ద రిపోర్ట్ ఎస్ సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ విత్ విదిన్ ద ప్రస్క్రైబ్డ్ టైమ్ పీరియడ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన సమయం వ్యవధిలోపు సైబర్ సెక్యూరిటీ సంఘటనకు సంబంధించి నివేదించడంలో విఫలమైనందుకు గాను స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్పై ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల జరిమానాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించడం జరిగింది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఏ హ్యాస్ లాంచ్డ్ ద ఎన్పిసిఐ టోకనైజేషన్ సిస్టమ్ టు ఫర్దర్ ఎన్హాన్స్ ద సేఫ్టీ ఆఫ్ కస్టమర్స్ అండ్ ప్రొవైడ్ ఏ సీమ్లెస్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ టు కస్ కన్జ్యూమర్స్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఒక అంబ్రెల్లా సిస్టమ్ లాంటిది ఇండియాలో ఉన్న పేమెంట్ గేట్వేస్ అన్నిటికీ కూడా సో ఈ ఎన్పిసిఐ అనేది మనకి ఎన్పిసిఐ టోకనైజ్ సిస్టం అని చెప్పి ఎన్టీసీఎస్ అయితే ప్రారంభించడం జరిగింది ఇది మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే వినియోగదారుల భద్రతను మరింత మెరుగుపరచడం కోసం మరియు వినియోగదారులకు మనకి షాపింగ్ అనుభవాన్ని మనకి ఎక్స్ సీమ్లెస్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేయడం కోసం ఈ ఎన్పీసీఐ టోకనైజ్ సిస్టమ్ అయితే మనకి యూజ్ అవుతుంది సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ హ్యాస్ కన్స్టిట్యూటెడ్ ఫోర్ మెంబర్ హై పవర్ అడ్వైజరీ కమిటీ ఆన్ సెటిల్మెంట్ ఆర్డర్స్ అండ్ కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ వచ్చి సెటిల్మెంట్ ఆర్డర్లు మరియు నేరాల సమ్మేళనంపై నలుగురు సభ్యుల హై పవర్ అడ్వైజరీ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ హెడ్గా మనకి చైర్మన్గా విజయ్ దాగా ఓకే విజయ్ దాగా వచ్చి కమిటీ చైర్మన్గా అయితే వ్యవహరించనున్నారు నెక్స్ట్ కాలిన్ పావెల్ ఫస్ట్ బ్లాక్ యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పాసెస్ ఎవే ఓకే మొట్టమొదటి నల్ల జాతి యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కోలిన్ పావెల్ రీసెంట్గా కనిపోయడం జరిగింది శ్రీలంక ఫస్ట్ టెస్ట్ కెప్టెన్ బంధుల వర్ణపూరా పాసెస్ అదే అదేవిధంగా శ్రీలంక మొట్టమొదటి టెస్ట్ కెప్టెన్గా పనిచేసిన బంధుల వర్ణపూరా కూడా రీసెంట్గా చనిపోయారు నెక్స్ట్ జోనస్ గహార్ స్టోర్ బికమ్ ద నార్వే న్యూ ప్రైమ్ మినిస్టర్ నార్వే దేశానికి సంబంధించి కొత్త పిఎం ప్రధానమంత్రిగా జోనస్ గహార్ స్టోర్ అయితే ఎన్ని కావడం జరిగింది రష్యా చైనా హోల్డ్స్ ద నేవల్ డ్రిల్ జాయింట్ సీ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఇన్ ద సీ ఆఫ్ జపాన్ ఓకే రష్యా చైనా దేశాలు వచ్చి జపాన్ సముద్రంలో జాయింట్ సీ టూ థౌసండ్ ట్వంటీ వన్ నేవల్ డ్రిల్ అయితే నిర్వహించడం జరిగింది సో జాయింట్ సి టూ థౌసండ్ ట్వంటీ వన్ అనేది ఏ దేశాల మధ్య జరిగినా మనకి డ్రిల్ అని అడిగితే కనుక రష్యా మరియు చైనా ఇది జపాన్ సీలో అయితే జరిగింది శ్రీలంక సిక్స్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్ యాజ్ లోన్ ఫ్రమ్ ఇండియా ఓకే శ్రీలంక భారతదేశం నుండి ఐదు వందల మిలియన్ డాలర్ల రుణాన్ని అయితే మనకి కోరడం జరిగింది ఈక్విడార్ డిక్లేర్స్ ద స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇటీవల అత్యవసర పరిస్థితి స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసిన కంట్రీ అని అడిగితే కనుక మనకి ఈక్విడార్ ఇండియా ఇజ్రాయెల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ యునైటెడ్ స్టేట్స్ హ్యావ్ డిసైడెడ్ టు లాంచ్ ద న్యూ కోఆర్డినేటరల్ ఎకనామిక్ ఫోరం భారతదేశం ఇజ్రాయెల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ మరియు యునైటెడ్ స్టేట్స్ నాలుగు దేశాలు కలిపి కొత్త చతుర్భుజ ఆర్థిక వేదికను ప్రారంభించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది యూనియన్ మినిస్ట్రీ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఇనాగ్రేటెడ్ ద మై పాక్స్ యాప్ టు డిజిటలైజ్ ఆల్ ఆథరైజ్డ్ పార్కింగ్ అండర్ ద ఎస్డిఎంసీ మున్సిపల్ లిమిట్స్ ఓకే ఎస్డిఎంసి మున్సిపల్ పరిమితిలో ఉన్న అన్ని అధికృత పార్కింగ్లు డిజిటలైజ్ చేయడం కోసం మై పార్కింగ్స్ అని చెప్పి ఒక యాప్ను కేంద్ర సమాచారం మరియు ప్రసార శాఖ మంత్రి అరుణ్ సింగ్ సా అనురాగ్ సింగ్ ఠాకూర్ అయితే ప్రారంభించడం జరిగింది పిఎం నరేంద్ర మోడీ డెడికేట్స్ ద సెవెన్ న్యూ డిఫెన్స్ పిఎస్యూస్ టు ద నేషన్ ఓకే ఏడు కొత్త డిఫెన్స్ పిఎస్యులను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓకే ఇటీవల ఏడు కొత్త డిఫెన్స్ పిఎస్యూ పబ్లిక్ సెక్టర్ అండర్ మనకి నేషన్కి అయితే డెడికేట్ చేయడం జరిగింది

తెలంగాణ డెవలప్స్ దా ఇండియా ఫస్ట్ స్మార్ట్ ఫోన్ బేస్డ్ ఈ ఓటింగ్ సొల్యూషన్ భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఆధారిత ఈ ఓటింగ్ పరిష్కారాన్ని తెలంగాణ అయితే అభివృద్ధి చేయడం జరిగింది సో దీన్ని మాకు ఒక మాక్ డ్రిల్ అయితే డమ్మి ఎలక్షన్ అయితే కండక్ట్ చేసి దీని అయితే టెస్ట్ చేశారు వారణాసి ఆఫ్ ఉత్తరప్రదేశ్ విల్ బికమ్ ద ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా టు యూజ్ ద రోపే సర్వీసెస్ ఇన్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉత్తరప్రదేశ్లోని వారణాసి వచ్చి ప్రజా రవాణాలో రోప్వే సేవలను వినియోగిస్తున్న భారతదేశంలో మొట్టమొదటి నగరంగా అయితే నిలవడం జరిగింది పంజాబ్ చీఫ్ మినిస్టర్ చరణ్జీత్ సింగ్ చానీ లాంచ్ న్యూ స్కీమ్ టైటిల్ మేరే గార్ మేరే నామ్ విచ్ ఎయిమ్స్ టు కన్ఫర్ ద ప్రాపర్టేరియట్ రైట్స్ ఆన్ ద పీపుల్ లివింగ్ ఇన్ ద హౌసెస్ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చాని మేరే గార్ మేరే నామ్ పేరుతో కొత్త పథకాన్ని అయితే ప్రారంభించారో ఇళ్లలో నివసించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాజమాన్య హక్కును కల్పించడం కోసం ఈ పథకాన్ని అయితే పంజాబ్ ప్రారంభించడం జరిగింది సో మేరే గార్ మేరే నామ్ అనే పథకాన్ని ఏ స్టేట్ ప్రారంభించింది అంటే ఇటీవల పంజాబ్ రాజస్థాన్ గవర్నమెంట్ హ్యాజ్ లాంచ్డ్ ఏ మెగా క్యాంపెయిన్ ద ప్రశాంత్ గౌన్ కి సాంగ్ టిల్ డిసెంబర్ సెవెంటీన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టు ప్రొవైడ్ ద లోకల్ యాక్సెస్ టు ద గవర్నమెంట్ సర్వీసెస్ ఇన్ ద రిమోట్ విలేజెస్ ఆఫ్ ద స్టేట్ రాజస్థాన్ ప్రభుత్వం మనకి రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో ప్రభుత్వ సేవలకు స్థానికంగా యాక్సెస్ అందించడానికి ప్రశాసన్ గావ్ కే సాంగ్ పేరుతో డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఒకటిన మెగా ప్రచారాన్ని అయితే ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఫోర్స్ పాపులర్లీ నోన్ ఎస్ ద బ్లాక్ క్యాట్స్ అబ్జర్వ్ ఇట్స్ రైజింగ్ డే ఆన్ అక్టోబర్ సిక్స్టీన్ మనకి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా ఎన్ఎస్సి వీళ్ళనే మనకి బ్లాక్ క్యాట్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు బ్లాక్ డ్రెస్లో ఉంటారు సో వీళ్ళకి సంబంధించిన రైజింగ్ డే అక్టోబర్ పదహారున అయితే జరుపుకోవడం జరిగింది సో ఇటీవల రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పదహారున థర్టీ సెవెంత్ యాడ్వర్స్ డే ముప్పై ఏడవ వార్షిక కోసం అయితే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అయితే మనకి జరుపుకోవడం జరిగింది నెక్స్ట్ వరల్డ్ స్టూడెంట్ డే ప్రపంచ విద్యార్థుల దినోత్సవం పదిహేను అక్టోబర్నైతే జరుపుకుంటాం రెండు వేల ఇరవై ఒకటి ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి లెర్నింగ్ ఫర్ పీపుల్ ప్లానెట్ ప్రాస్పరిటీ అండ్ పీస్ అలాగే ఇంటర్నేషనల్ డే ఆఫ్ రూలర్ ఉమెన్ అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం కూడా అక్టోబర్ పదిహేను అయితే జరుపుకోవడం జరుగుతుంది వరల్డ్ ఫుడ్ డే ప్రపంచ ఆహార దినోత్సవం పదహారు అక్టోబర్ సిక్స్టీన్త్ అక్టోబర్ని అయితే జరుపుకుంటాం ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి సేఫ్ ఫుడ్ నౌ ఫర్ ఎ హెల్దీ టుమారో ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఇరాడికేషన్ ఆఫ్ పవర్టీ పేదరిక నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం పదిహేడు అక్టోబర్ సెవెంటీన్త్ అక్టోబర్ అయితే జరుపుకుంటాం ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి బిల్డింగ్ ఫార్వర్డ్ టుగెదర్ ఎండింగ్ పర్సిస్టెంట్ పవర్టీ రెస్పెక్టింగ్ ఆల్ పీపుల్ అండ్ అవర్ ప్లానెట్ వరల్డ్ ఆస్ట్రోపరిసిస్ డే ఓకే ప్రపంచ బోలు ఎముకల వ్యాధి దినోత్సవం ఇరవై అక్టోబర్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి సర్వ బోన్ స్ట్రెంత్ ఇంటర్నేషనల్ చెఫ్స్ డే ఒక అంతర్జాతీయ చెఫ్ దినోత్సవం ఇరవై అక్టోబర్ అయితే జరుపుకుంటాం వరల్డ్ స్టాటిస్టిక్స్ డే ప్రపంచ గణాంకాల దినోత్సవం కూడా ఇరవై అక్టోబర్ అయితే జరుపుకోవడం జరుగుతుంది నేషనల్ పోలీస్ కమరేషన్ డే ఒక జాతీయ పోలీస్ సంస్కరణ దినోత్సవం వచ్చి మనకి ఇరవై ఒకటి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ అయితే జరుపుకోవడం జరుగుతుంది ఓకే ఇది మనకి అక్టోబర్ మూడో వారంలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి వీడియోస్ని నిస్తే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మనకి మీరు నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇన్స్టామ్లో డిజిపేజెస్ కానీ మనకి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ మీమీస్ కానీ ఇటువంటివన్నీ కూడా మనకి టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి అందులో కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఒకవేళ లింక్ వర్క్ అవకపోతే కనుక మీరు డైరెక్ట్గా ఈ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీన్స్ చేసి మన ఛానల్ లోగో చూసి మీరైతే జాయిన్ అవ్వచ్చు ఇది ఈరోజు వీడియో అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్